డిబేట్ లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. యా లక్ష్మణ్ గారు, స్ట్రైట్ గా ఒక్కటే ఆలోచిద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ గా తయారు చేస్తాను అని చెప్పారు. మీరు చెప్పండి, అలా జరిగిందా? ఇవాళ బ్యాక్ బోన్ క్లాసెస్ గా మార్చినందుకే జై హో బీసీ అని పెట్టారా? ఇప్పుడు ఆయన ఆయన మాటలకి చేతలకి సంబంధము లేదు అన్నది మనము అనేక అంశాల్లో చూస్తున్నాం, కొత్తం కాదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మిగతా అంత పక్కన పెట్టండి. ఇవాళ ఒక శాసనసభ్యుడికి ఉన్నటువంటి అధికారము ఆ జిల్లాలో ఉండే పార్లమెంటు సభ్యుడికి కానీ మంత్రికి కానీ కూడా ఉండవు. శాసనసభ్యుడే సర్వ అధికారాలతో అక్కడ పరిపాలన చేస్తాడు, అతని మాట చెల్లుతుంది. ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా ఉంది. మరి ఎంతమంది శాసనసభ్యులు బీసీలు ఉన్నారు? అధికారం అంటే అదే కదా. అవును, అధికారం అంటే మున్సిపల్ చైర్మన్లు బీసీ రిజర్వేషన్లు ఉన్న చోట బీసీలకు ఇచ్చారనేది అధికారమా? సర్పంచులు బీసీలకు ఇచ్చేయాలనేది అధికారమా? లేకపోతే ఎంపీటీసీలు డిప్యూటీసీలు ఇచ్చామన్నది అధికారాల? లేకపోతే కార్పొరేషన్లు ఇచ్చింది అధికారాల? ఇవాళ కార్పొరేషన్లు 57 అన్నా 27-28 మందికి ఈ నెల అంటే 7వ తేదీకి 12 సంవత్సరాల కాలం కూడా పూర్తయిపోయి కుర్చీలు కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ పదవీ కాలం. ఇక్కడ శాసనసభ్యుల విషయంలో రాష్ట్రం అంతా ఎలా ఉంది అనేది పక్కన పెడితే, మా కడప జిల్లా వరకే ఒకటే ప్రశ్న. ఎన్నికల 3 నెలల ముందు నేను ఆయన స్వయంగా కలిసి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 2 ఎస్సీలు ఉన్నాయి, 8 జనరల్ ఉన్నాయి, అందులో బీసీలకు అత్యంత అవకాశం ఈజీగా గెలిచిపోయే సీటు ప్రొద్దుటూరు. 57% బీసీలు ఉన్నారు. అందులో ఒక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళే 42% మంది ఉన్నారు. నువ్వు ఎందుకు టిక్కెట్ ఇవ్వవు అని అడిగాను ఆయన్ను కలిసి. ఏం చెప్పాడు తెలుసా అన్నా? బీసీలు ఎక్కడ గెలుస్తారన్నా? వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడన్నా? దౌర్జన్యాలు ఎదుర్కొంటారా? ఏ విధంగా గెలుస్తారన్నా? ఎవరున్నారన్నా? అది సాధ్యం కాదన్నా అన్నాడు నాతో అన్నాడు. ఓకే, అంటే 8 నియోజకవర్గాలు జనరల్కు ఉంటే 8 రెడ్లకు ఇచ్చి ఒక్క బీసీ కూడా నువ్వు ఇచ్చి గెలిపించుకోలేని పరిస్థితిలో నువ్వు నీ సొంత జిల్లాలో ఉంటూ ఇవాళ బీసీలే వెన్నెముక అని చెప్పి మాటలకు ఏమైనా అర్థం పడుతుందా? అక్కడ 3 నియోజకవర్గాల్లో బీసీలకు ఛాన్స్ ఉంది గెలవటానికి. జమ్మలమడుగు, మైదుక్కూరు, ప్రొద్దుటూరు. ఇక్కడ అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చెప్తున్నా, ఇక్కడ ఇవ్వగలిగినావా? ఎవరికి ఇస్తావు? నీ మేనమామకి ఇస్తావు? పార్లమెంటు సీట్ వస్తే నీ భారతి గారి బంధువులకి ఇస్తావు? నువ్వు నిలబడతావు? మరి ఎక్కడ ఇచ్చావు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు 175 సీట్లలో రిజర్వేషన్ కు ఉన్నటువంటి సీట్లు 35 పోతే అంటే ఎస్సీ ఎస్టీలవి, 140 సీట్లు జనరల్. 140 సీట్లు జనరల్లో గెలిచినటువంటి రెడ్లు ఇవాళ 49 మంది ఉన్నారు శాసనసభ్యులు. ఈ 49 మందిలో 47 మంది రాయలసీమ ప్లస్ నెల్లూరులోనే ఉన్నారు అత్యధికంగా. అంటే నీ సొంత జిల్లానే కాదు, నువ్వు రాయలసీమలోనే నువ్వు నీ కమ్యూనిటీ వాళ్ళకు సీట్లు ఇచ్చుకుంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? జరిగిపోయింది. రేపు రాబోయే ఎన్నికల్లో మరి నీవు ఈ బీసీలకు టిక్కెట్ల విషయంలో 52% మంది బీసీలు ఉన్నారు రాష్ట్రంలో, మరి 52% లెక్కేసుకొని లేదు కనీసం 50% అయినా బీసీలకు నువ్వు టిక్కెట్లు ఇస్తావా? మరి ప్రకటించు ఇప్పుడు, సంవత్సరం పైన టైం కాలం ఉంది కదా, ఇంకా సెలెక్ట్ చేయి క్యాండిడేట్లను. ఇక్కడ చేనేత కార్మికులు అత్యధిక శాతం ఉన్నటువంటి మంగళగిరిలో రెడ్డికి ఇస్తావు, పెడన్లో ఇస్తావు, లేకపోతే ఇతర జిల్లాల్లో ఇస్తావు. ఇతర జిల్లాల్లో కూడా అనేక చోట్ల అవకాశం ఉంది.
మరి నా వల్ల గెలిచిపోతున్నారు, ఇప్పుడు నా సంక్షేమ కార్యక్రమంలో రేపొద్దున గెలవబోతున్నారు. పోనీ, మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింటే. ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ ఎక్కడైతే బలంగా బీసీలు ఉంటారో నియోజకవర్గాలు అక్కడ ఇస్తే బాగుంటుంది అనేది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే బీసీలు దాదాపుగా మామూలుగా జనాభాలోనే 50% పైన ఉంటారు కాబట్టి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించుగా కొద్దిగా అటు ఇటుగా అలాగే ఉంటుంది. అన్ని నియోజకవర్గాలు ఇవ్వలేకపోయినా కొన్నైనా ఇవ్వాలి, ఆ డిమాండ్ అదొకటి వ్యాలిడ్. రెండవది, అసలు ఈ 163,000 కోట్లు ఖర్చు పెట్టేసి బీసీలను బ్యాక్ బోన్ కమ్యూనిటీస్గా మార్చాను అని చెప్పేసి స్థాయికి వచ్చేసారు ఆయన. అలా ఉందా ఈ కార్పొరేషన్లు నిజంగానే ఆయా సామాజిక వర్గాలకు ఈ కార్పొరేషన్ల ద్వారా ఒరుగుతున్నది ఏమైనా ఉందా? చూడండి, విదేశీ విద్య చదవటానికి కార్పొరేషన్లు సబ్సిడీ ఇచ్చి బ్యాంకులు లోన్లు ఇచ్చి పంపించేటువంటి పథకాన్ని ఎందుకు ఆపేశాడు ఆయన? ఎక్కడ అమలు చదువుతుంది చెప్పమనండి, ఎక్కడ అమలు చదువుతున్నాడు? ఏబీసీ వెళ్ళాడు చెప్పమనండి, విదేశాలకు చదువుకోవడానికి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతమంది వెళ్ళారు? ఇక్కడ మీరు కార్పొరేషన్లు ఇచ్చింది చైర్మన్ పదవులు, వాళ్ళకు డైరెక్టర్ పదవులు ఇచ్చింది పైరవీలు చేసుకోమని చెప్పి, బెదిరించి సంపాదించుకోండి సమాజంలో అని చెప్పి నాలుగు ఇచ్చారు. మీరు నిధులు ఎక్కడ వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అనేక అనేక పథకాలని మిక్స్ చేసి, అది రొటీన్ గా జరిగేటువంటి పథకాలను కూడా మిక్స్ చేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా మిక్స్ చేసి